హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఒక కొత్త యాప్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో లాస్ట్ టైం మనం ఒక యాప్ గురించి తెలుసుకున్నాం కదా, సో అలాగే ఈరోజు కూడా ఒక న్యూ యాప్ గురించి మనం తెలుసుకుందాం. ఓకే, సో ప్లేస్టోర్లోకి వెళ్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మోకేష్ అని చెప్పేసి ఒక యాప్ ఉంది, చూస్తున్నారు కదా. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాను. సో 4.2 రేటింగ్స్ ఉంది ఇక్కడ. ఓకే, సో ఓపెన్ చేద్దాం. సో ఈ యాప్లో ఏ విధంగా మనం పాయింట్స్ని గెయిన్ చేస్తాం, ఏ విధంగా వర్క్ చేస్తాం, ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో చూస్తున్నారు కదా, మీరు యాప్ ఇలా ఓపెన్ చేయగానే, ఓకే, సో మీ ఒక ఈమెయిల్ని ఓకే చేసుకోండి, లేదా ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్ ద్వారా మీరు డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ నాకు 375 పాయింట్స్ అనేవి అకౌంట్ బ్యాలెన్స్ కింద ఉంది. ఓకే, సో చూస్తున్నారు కదా, ఇక్కడ రెడీమ్ అని ఉంది, ఆఫర్స్ ఉంది, హిస్టరీ, ఇన్వైట్ అని చెప్పి ఉంది, కమ్యూనిటీ అని చెప్పి ఉంది. ఓకే, సో ఫస్ట్ మన ఆఫర్స్ని ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సో మనం వర్క్ చేయాల్సిన విధానం ఇందులో ఏ విధంగా చేస్తాం ఏంటంటే ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో అమెజాన్ ఉంది, యూట్యూబ్ ఉంది, రివ్యూస్ ఉంది, ఫేస్బుక్ ఉంది. ఓకే, సో మీరు చేయాల్సింది ఏం లేదు ఇక్కడ. ఓకే, మీకు ఫేస్బుక్ అకౌంట్ కానీ, అమెజాన్ అకౌంట్ కానీ, యూట్యూబ్ అకౌంట్ కానీ, ఓకే, సో ఇలా ఏదైనా మీకు అకౌంట్స్ ఉంటే జస్ట్ లైక్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఈ ఫేస్బుక్ పైన క్లిక్ చేయండి ఒకసారి. సో చూసారు కదా, ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, ఆటో పైలట్ ఛానల్ మేనేజర్ పేజ్ అని చెప్పి ఉంది. జస్ట్ ఆ పేజ్ని మీరు లైక్ చేయడం వల్ల మీకు 10 పాయింట్స్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, జస్ట్ ఆ టాస్క్ని మీరు కంప్లీట్ చేస్తే చాలు. సో అలాగే చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయి ఇక్కడ, నేను ఆల్రెడీ చూస్తున్నారు ఇక్కడ 36, 100, 100, 100 అని చెప్పేసి నేను ఆల్రెడీ ఈ పేజెస్ని కంప్లీట్ చేసాను ఈ టాస్క్. సో చేయడం వల్ల నాకు కొన్ని పాయింట్స్ అనేవి, ఈ 375 పాయింట్స్ అని చెప్పేసి ఇందులో నాకు ఉన్నాయన్నమాట. ఓకే, సో అలాగే యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత, ఓకే, సో మీరు జస్ట్ సబ్స్క్రైబ్ అయిపోయిన తర్వాత మీరు లైక్ చేస్తే మీకు కొన్ని పాయింట్స్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. సో అలాగే గూగుల్ ఉంది, సో టెలిగ్రామ్ ఉంది, చూస్తున్నారు కదా, ఇన్స్టాగ్రామ్ ఉంది, సో చాలానే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా లైక్ అలాగే సేమ్ అన్నమాట. ఓకే, సో అది కాకుండా కిందకు వస్తే మోర్ వే టు ఎర్న్ అని చెప్పేసి ఉంది అక్కడ, చూస్తున్నారు కదా. సో క్లెయిమ్ డైలీ ఫ్రీ జెమ్ అని చెప్పి ఉంది. సో దీనిపైన జస్ట్ క్లిక్ చేయండి. సో చూసారు కదా, వీ హ్యావ్ క్లెయిమ్ టుడేస్ ఫ్రీ జెమ్ అని చెప్పేసి మనకు ఒకటి వచ్చింది. ఓకే, సో అలాగే కింద నా వాచ్ 5 వీడియోస్ టు ఎర్న్ 1 జెమ్ అని చెప్పింది. సో ఒక 5 వీడియోస్ మనం వ్యూ చేయడం వల్ల మనకు జెమ్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, సో అలాగే ఎంటర్ మూవ్ కోడ్ టు అన్లాక్ బోనస్ రివార్డ్స్. సో ఏమైనా కోడ్స్ ఉంటే మీరు అన్లాక్ చేసుకోవచ్చు. సో అలాగే థర్డ్ పార్టీకి సంబంధించినటువంటి, ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు ఎర్న్ ఫ్రమ్ పార్ట్నర్స్ అని చెప్పేసి, కిందన పెనల్టీ ల్యాబ్స్ అని చెప్పి, ఓకే, ట్రిపుల్ పే అని చెప్పి కొన్ని ఉన్నాయి. సో ఈ టాస్క్స్ అన్నీ మీరు కంప్లీట్ చేయడం వల్ల ఒకరోజు మీకు మినిమం 1000 పాయింట్స్ వరకు ఎర్న్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. ఓకే, సో హిస్టరీలోకి వెళ్దాం. సో ఇన్వైట్, సో ఇన్వైట్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, రిఫర్ ఫ్రెండ్స్ అని చెప్పి 10% ఫర్ ఇయర్ అని చెప్పి ఉంది. ఓకే, సో మనం ఫ్రెండ్స్కి రిఫర్ చేయడం వల్ల మనకి కొన్ని పాయింట్స్ అనేవి రావడం జరుగుతుంది అన్నమాట. సో అలాగే ఇక్కడ వీక్లీ టాప్ రిఫరల్ ఎర్నింగ్స్ అని చెప్పి ఉంది, చూసారు కదా, టాప్ ఎర్నర్స్ అన్నమాట. ఓకే, సో నాకైతే రిఫరల్స్ ఎవరు లేరు ప్రస్తుతానికి. ఓకే, సో మీరు షేర్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది, చూసారు కదా. సో ఆప్షన్ని క్లిక్ చేయడం వల్ల మీరు ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి, ఓకే, ఫేస్బుక్ కానీ, లేకపోతే యూట్యూబ్, జీమెయిల్ అన్నిట్లో మీరు మీ యొక్క కోడ్ని రిఫర్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే, సో అలాగే కమ్యూనిటీ, సో చూస్తున్నారు కదా, సో ఇక్కడ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో మెయిన్ థింగ్, మనకు కావాల్సింది ఏంటి, సో పాయింట్స్ ఎర్న్ చేశాక ఏ విధంగా రిడీమ్ చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ రిడీమ్ అనేది చూసారా, దానిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బిగ్, ఓకే, విన్ బిగ్ విత్ స్మాల్ అని చెప్పేసి ఉంది. ఓకే, సో మనకి స్మాల్ పాయింట్స్తో మనం ఈ యొక్క కాంటెస్ట్లో మనం పాల్గొనడం వల్ల మనకి లక్కీ డ్రాలో ఇక్కడ ఉండేటువంటి ఈ ప్రోడక్ట్స్ మనకు వచ్చే అవకాశం ఉంది. ఓకే, చూస్తున్నారు కదా, ఇక్కడ హానర్ 7X 32GB 1000 పాయింట్స్. ఓకే, సో అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, అండ్ మేక్ మనీ ఆన్ ఎమ్ అని చెప్పి 100 పాయింట్స్తో ఉంది.
ఓకే. సో లక్కీ డ్రాలో మనకి ఇవన్నీ వచ్చే అవకాశం ఉన్నాయి. సో మన పాయింట్స్ 850 పాయింట్స్ కానివ్వండి, 1000 పాయింట్స్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ వాచ్ ఉంది చూసారు కదా, శాంసంగ్ S3 ఉంది, 1550 పాయింట్స్ వస్తే కనుక ఓకే, సో లక్కీ డ్రాలో మనకి వచ్చే అవకాశం ఉంది. సో అలాగే కిందన క్యాష్ క్రెడిట్, ఓకే, క్యాష్ అండ్ క్రెడిట్ అని చెప్పి ఉంది. సో ఇక్కడ ప్రీపెయిడ్ టాప్అప్ 200 పాయింట్స్ మనం రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే, అలాగే ఫాలోవర్స్ అండ్ లైక్స్ 1000 పాయింట్స్, ఓకే, సో రివ్యూస్ 2000 పాయింట్స్. సో మెయిన్ ఇక్కడ మనకి ఏంటంటే పేమెంట్ ప్రాసెస్ పేపాల్, ఓకే. సో పేపాల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మినిమం 3000 పాయింట్స్ ఎర్న్ చేస్తే ఇక్కడ మనం పేపాల్ నుంచి మన ఒక పేమెంట్ని తీసుకునే అవకాశం ఉంది. అలాగే బిట్కాయిన్ ఉంది, స్క్రిల్ ఉంది, పెయినీర్ కూడా ఉందన్నమాట. సో అలాగే పవర్అప్స్, ఓకే. సో మనకి పాయింట్స్ని పవర్అప్ చేసుకోవడానికి ఇక్కడ ఎడిషనల్గా చూస్తున్నారు కదా, మూవ్ జాయ్ గేమ్స్ అని చెప్పేసి, అలాగే విఐపి అని ఉన్నాయి కొన్ని, ఓకే. సో వీటిని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా జెమ్స్ అనేవి మనం కలెక్ట్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. సో అలాగే డొనేషన్స్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఓకే. సో గివ్ చిల్డ్రన్ ఏ ఫ్యూచర్ అని చెప్పేసి చారిటబుల్ ట్రస్ట్ కొన్ని ఇక్కడ ఉన్నాయి మనకి, ఓకే. అలాగే గిఫ్ట్ కార్డ్స్, ఓకే. సో 180 పాయింట్స్ వస్తే కనుక ఇక్కడ అమెజాన్ ఇన్ గిఫ్ట్ కార్డ్ అని చెప్పి ఉంది చూసారు కదా, ఓకే. సో అలాగే ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ 8000 పాయింట్స్ ఉంటే మనం ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ని తీసుకునే అవకాశం ఉంది, ఓకే. సో అలాగే ఐట్యూన్ గిఫ్ట్ కార్డు 11500 పాయింట్స్తో మనం తీసుకునే అవకాశం ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇటు గిఫ్ట్ కార్డ్స్ తీసుకోవచ్చు, అలాగే మన పాయింట్స్ని రెడీమ్ చేసుకొని మనం మనీని కూడా పేపాల్ నుంచి లేదా స్క్రిల్ అయితే స్క్రిల్ నుంచి ఇక్కడ ఉండే పేమెంట్ ప్రాసెస్ ఏ ఉంటే దాని నుంచి మనం తీసుకునే అవకాశం ఉందన్నమాట, ఓకే. సో హెల్ప్, ఓకే. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే రెడీమ్ సంబంధించి, అకౌంట్ ఆఫర్స్, అలాగే కాయిన్స్ సంబంధించి, ఓకేనా, మీకు క్రెడిట్ అవ్వనప్పుడు మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి ఇక్కడ FQ అనేది ఇక్కడ ఉంది, హెల్ప్, ఓకే. సో ఆఫర్లోకి వచ్చాము. సో ఇక్కడ మనకు ఒక జెమ్ అనేది ఒకటి ఉంది. సో ఈ ఒకటిని మనం ఏ విధంగా, ఓకే, పాయింట్స్ని ఏ విధంగా కలెక్ట్ చేసుకుంటామో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇక్కడ లాట్ ఆఫ్ గేమ్స్ అనేవి ఉన్నాయి, ఓకే. సో మనకున్న ఒక్క జేమ్తో మనం ఏదైనా ప్లే చేయవచ్చు అనమాట. సో సపోజ్ నేను దీన్ని ప్లే చేస్తాను. సో చూస్తున్నారు కదా, ఇక్కడ స్పిన్ టు విన్ అని చెప్పి ఉంది. సో స్పిన్, సో మినిమం 5 కాయిన్స్ అనేది మనకి రావడం జరుగుతుంది అన్నమాట, ఓకే. సో చూసారు కదా. సో అలాగే కొన్ని యాప్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది, ఆ యాప్స్ని మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు కొన్ని పాయింట్స్ని మనం కలెక్ట్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సో ఒకసారి రెడీమ్లోకి వెళ్దాం. సో పేపాల్, ఓకే. సో చూసారు కదా ఇక్కడ, సో పేపాల్ అనేది మనకి మినిమం 3000 పాయింట్స్ అనేవి మనం ఎర్న్ చేసుకుంటే $3 అనేది వస్తుంది. సో 5000కి $5, ఓకే. సో 10000కి $10, చూస్తున్నారు కదా ఇక్కడ, 20000కి $20 అనేది మనకి రావడం జరుగుతుంది, 20000 పాయింట్స్ ఉంటే, ఓకే. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సో లాట్ ఆఫ్ టాస్క్ అనేది ఇందులో ఉందన్నమాట. సో ఒకరోజు మినిమం మనం దీంట్లో నుంచి $5 ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది, ఓకే. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సో వెరీ ఈజీ టాస్క్ అన్నమాట, ఓకే. సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.